హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆచి రెసిపీస్ ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను నేను ఏ స్టైల్లో చేస్తానో అలా చూపిస్తున్నాను దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలి కడిగేసుకుని తర్వాత ముందుగా ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఈ ఆనియన్స్ని సన్నగా పొడవగా ముక్కలు కట్ చేసుకోవాలి ఎందుకంటే వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి సన్నగా ఇలా పొడవగా ముక్కలు కట్ చేసేసుకుని వీటిని ఫస్ట్ ఒక కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బిర్యానీలు వేస్తే చాలా బాగుంటుంది మనకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది కాబట్టి వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎంత బ్రౌన్ కలర్ వస్తే అంత బాగుంటాయి ఇవి క్రిస్పీగా రావాలి ఇలా వేయించుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడకుండా వేయించుకోవాలి ఇవి ఇప్పుడు మనకి కొంచెం వేగినాయి కదా కానీ ఇంకా బ్రౌన్ కలర్ రావాలి ఇంకా మనం క్రిస్పీగా అయ్యే వరకు నేను వేయించేస్తున్నాను ఇలా వచ్చినాయి కదా ఇప్పుడు క్రిస్పీగా అయిపోయినాయి బ్రౌన్ కలర్ వచ్చింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక టూ ఒక కొంచెం ఒక ఫోర్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి దాంట్లోని అంటే మనకి రైస్ క్వాంటిటీని బట్టి ఈ మసాలాలు అనేవి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని దాంట్లోనే నేను గరం మసాలా పౌడర్ వేస్తున్నాను రెగ్యులర్గా మనం కర్రీస్లో వేసుకుని గరం మసాలా పౌడరే దీంట్లో వేస్తున్నాను అది కూడా ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను తర్వాత కారం వేసుకోవాలి స్పైసీని బట్టి కారం వేసుకోవాలి ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోవచ్చు దానికి సరిపడా కారం కూడా నేను వేసేస్తున్నాను వేసుకుని దాంట్లోనే పుదీనా వేసుకోవాలి వాష్ చేసుకుని శుభ్రంగా తుంచి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి దాంట్లోనే ఒక నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మరసం కూడా దీంట్లో వేసుకోవాలి ఒక ఫుల్ నిమ్మకాయనైతే అయితే పిండేసుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ దమ్ టేస్ట్ అనేది మనకి వస్తుంది నేనైతే ఒక కప్పు వరకు పెరుగు వేస్తున్నాను పెరుగు వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ అవి కూడా దీంట్లో కొంచెం వేసుకుని కొంచెం పక్కన ఉంచుకోవాలి కొన్ని ఆనియన్స్ అయితే వేసేసాను వీటిని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం ఈ ముక్కలకి మసాలాలు అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఆల్రెడీ దీనికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి దీంట్లోనే నేను కొంచెం కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను రెడ్ కలర్ది కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఒక కప్పు ఆయిల్ వరకు వేస్తున్నాను అలాగే రెడ్ ఫుడ్ కలర్ ఇది దీంట్లో కొంచెం వాటర్ వేసి దీన్ని కలుపుకొని ఇది కూడా దాంట్లో వేసేసుకోవాలి అప్పుడు మనకి ముక్కలు అనేవి కలర్ఫుల్గా ఉంటాయి ఈ ఫుడ్ కలర్ అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఫుడ్ కలర్ కూడా వేసుకుని వీటన్నిటిని కలిపేసుకోవాలి మనకి ఆయిల్ కూడా వేస్తాను నేను ఒక కప్పు వీటన్ని కలిపాం కదా ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కన ఉంచేసుకోవాలి మూత పెట్టేసుకుని దీంట్లోనే పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను పచ్చిమిర్చి కూడా వేసాను హాఫ్ ఎన్ అవర్ ఉంచేసుకోవాలి ఇప్పుడు బిర్యానీకి వండటానికి సరిపడే ఒక గిన్నె పెట్టాను దాంట్లో నేను ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేసేస్తున్నాను ఆ చికెన్ వేసేసుకుని దీన్ని ఒక స్టవ్ మీద పక్కన పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇది ఉడకనివ్వాలి ఆల్రెడీ మనం దీంట్లో ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ వేయవలసిన లేదు ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల పక్క స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ పోసాను ఎందుకంటే ఇది రైస్ కోసం ఈ వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ అప్పుడు మనకి రైస్ విడివిడిగా వస్తుంది ముద్దలాగా అవ్వకుండా దాంట్లోనే ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను నేను ఎందుకంటే రైస్ కూడా కొంచెం సాల్ట్ పట్టాలి కాబట్టి సాల్ట్ కూడా వేసాను దాంట్లో షాజీర కొంచెం ఒక స్పూన్ వరకు షాజీర కూడా వేసుకోవాలి అలాగే పువ్వు అనాస్ పువ్వు వేసుకుని దాంట్లో మనకు బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి పువ్వు షాజీర మరాఠీ మొగ్గలు జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు లవంగాలు అలాగే యాలకులు వీటన్నిటిని వేసుకుని మరగనివ్వాలి వాటర్ని ఈ లోపల పక్కన బియ్యం కడుక్కొని పెట్టేసుకోవాలి నేను టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను పక్కన చికెన్ మాడకుండా ఒకసారి మొత్తం చూసుకోవాలి ఇప్పుడు మనకి వాటర్ మరుగుతుంది కదా మరుగుతున్న వాటర్లో మనం కడిగి పెట్టుకున్న ఈ రైస్ నేను వేసేస్తున్నాను దీన్ని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ రైస్ని పూర్తిగా కాకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి బియ్యమన్నీ వేసేసి ఒక్కసారి అడుగంటకుండా గరిడితో స్లోగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్ మనకి ఉడుకుతుంది రైస్ ఉడుకుతుంది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు కుక్ అయిందో లేదో చూసుకుందాం ఇంకొంచెం అయితే ఇది ఉడకాలి పక్కన కర్రీని కూడా ఒకసారి మూత తీసి చూసేద్దాం కర్రీ కూడా మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే దీన్ని స్లోగా గరితో ఒకసారి కలుపుకుని చూసుకోవాలి మాడకుండానే అలాగే మనకి రైస్ కూడా ఉడికింది కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు నేను దీన్ని అయితే చేస్తాను ఈ లోపల ఉన్న మసాలాలు ఏవి కిందకు పడకుండా ప్లేట్ పెట్టేసి నేను వారుస్తాను మనకి కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు బిర్యానీ వండుకోవటానికి వేరే వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి దాంట్లో ఆల్రెడీ మనం ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని వేసుకోవాలి చికెన్ మొత్తం ఆ దాంట్లో స్ప్రెడ్ అయ్యేలాగా సగం చికెన్ని వేసుకోవాలి అలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి దాంట్లోనే ఆల్రెడీ వార్చి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన రైస్ని కూడా నేను ఆ చికెన్ పైన వేస్తున్నాను సమానంగా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి ఆఫ్రైస్ని వేసుకుని సగం రైస్ని వేసుకోవాలి సగం చికెను అలాగే సగం రైస్ని మనం ఇప్పుడు వేస్తున్నాము సగం రైస్ని వేసేస్తాను కదా ఇప్పుడు దీంట్లోనే ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కొన్ని ఆనియన్స్ని తీసుకుని పైన వేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర ఈ రెండింటిని కూడా పైన వేసుకుని కొంచెం నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకుని దాంట్లోనే నేను వేడి చేసుకున్న నెయ్యి కూడా వేస్తున్నాను చుట్టూ ఈక్వల్గా పడేలాగా వేడి చేసుకున్న నెయ్యి కూడా వేసుకుని ఇప్పుడు మళ్ళీ మిగిలిన చికెన్ని ఈ పైన ఇంకొక లేయర్ లాగా వేసేసుకోవాలి ఇంకొక లేయర్ లాగా చుట్టూ ఈక్వల్గా వేసేసుకుని ఆ చికెన్ పైన మిగిలిన రైస్ను కూడా వేసుకోవాలి అయితే చాలామంది రైస్ ఉడుకుతున్నప్పుడు తీసి పక్కన కర్రీలో వేసేస్తారు నేనైతే వాచ్ చేసి ఇలా వేస్తానండి ఈజీగా అయిపోతుంది మళ్ళీ ఆ లేయర్ పైన ముందులాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మళ్ళీ దాంట్లో నిమ్మరసం ఫస్ట్ మనం ఎలా ఏమేమైతే వేసామో అవన్నీ వేసుకోవాలి నిమ్మరసం వేసుకుని నెయ్యి కూడా వేసుకోవాలి చుట్టూ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నేను ఈ పైన ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని కొంచెం తీసుకుని ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసి కలిపి దాన్ని కూడా పైన వేస్తున్నాను ఎందుకంటే మనకి అక్కడక్కడ రైస్ కొంచెం ఆరెంజ్ రైస్ ఎల్లో కలర్లో ఉంటుంది అప్పుడు రెస్టారెంట్ స్టైల్లాగా ఉంటుంది మనకి బిర్యానీ కాబట్టి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ను కూడా కొంచెం వాటర్లో కలిపి నేను చుట్టూ కొంచెం చల్లుతున్నాను ఇప్పుడు ఇది దమ్ చేయాలి కదా దమ్ చేయటం కోసం ఒక పెనం పెట్టేసుకొని దాని మీద మనం ఈ బిర్యానీ గిన్నెని పెట్టేసుకొని దాని మీద మూత వేసి స్టవ్ ఫస్ట్ అయితే హైలో ఉంచాలండి ఎందుకంటే పెనం వేడెక్కాలి పెనం వేడెక్కే వరకు కొంచెం హైలో ఉంచుకుని పెనం వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఆ పెనం వేడికి మనకి బిర్యానీ మగ్గుతుంది ఇది ఆవిరిపోకుండా దీనిపైన కొంచెం బరువు కూడా పెట్టేసుకోవాలి మనకి వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది ఒకసారి మొత్తం చూద్దాం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే చూశారు కదా ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మనకి రైస్ కూడా అక్కడక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇది మనం డైరెక్ట్ ఫ్లేమ్ కన్నా అలా పెనం పెట్టడం వల్ల ఆ వేడికి మగ్గుతుంది కాబట్టి మనకు అడుగున మాడదు చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ నేను ప్లేట్లకు కూడా సర్వ్ చేసేస్తున్నాను ముక్కలు కూడా బాగా ఉడికిని చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ అయితే చూసారా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని రైటాతో కానీ లేదా షేర్వతో కానీ మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్